హలో ఫ్రెండ్స్, రాజు మీరు చూస్తుంది రాజు రాయల్ టెక్ నుంచి. సో ఈరోజు అయితే మనం ఇంపార్టెంట్ విషయం అయితే మాట్లాడుకోబోతున్నాం. ఎవ్రీ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైతే ఛానల్స్ ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరైతే బిగినర్స్ లో ఉన్నారో, లేకపోతే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఎందుకు హైడ్ చేస్తారు, అంతేకాదు నేను కూడా ఎందుకు సబ్స్క్రైబర్స్ హైడ్ చేస్తాను, నా సబ్స్క్రైబర్స్ కూడా నేనైతే బయటకు రివీల్ చేయలేదు, నేను హైడ్ చేసే ఉంచాను. సో ఎందుకు హైడ్ చేస్తారు అసలు? సో యూట్యూబ్ అనేది వాళ్ళ సబ్స్క్రైబర్స్ హైడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఎందుకు ఇచ్చింది అనే దాని గురించి అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం. సో తప్పకుండా వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఆ వీడియో కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. సో వీడియోలకైతే వెళ్ళిపోదాం. సో బేసిక్ గా ఏంటంటే యూట్యూబ్ లో రెండు రకమైన యూట్యూబర్స్ అయితే ఉంటారు. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ 1 lakh 2 lakh మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, లేదు ఇప్పుడిప్పుడే బిగినర్స్ ఉండి 500, 600, 200, 300 అన్న సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఒకవైపు అనమాట. వీళ్ళు ఇద్దరు రెండు రకమైన సబ్స్క్రైబర్స్ అనమాట, 2 different types ఆఫ్ సబ్స్క్రైబర్స్. ఒకరికి ఎక్కువ ఉంటారు, ఒకరికి తక్కువ మంది ఉంటారు. సో కానీ వీళ్ళిద్దరు చేసే కామన్ గా చేసే ఒక పని ఏంటంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ ని హైడ్ చేసుకుంటారు. సో వీళ్ళిద్దరు దీన్ని హైడ్ చేసుకోవడం వల్ల వీళ్ళకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనే దానికోసం అయితే మనం అయితే క్లియర్ గా మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఎవరికోసం అంటే, సో సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్న వాళ్ళ కోసం అనమాట. అంటే 1 మిలియన్ ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో, సో 1 మిలియన్ ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు సబ్స్క్రైబర్స్ ని హైడ్ చేసుకునే అవసరం లేదు. యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ 1 మిలియన్ ఉన్నా గానీ ఎందుకు వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఎందుకు హైప్ చేస్తారనే విషయం మనకైతే బేసిక్ గా ఒక డౌట్ అయితే వచ్చింది. దానికి ఒక రీజన్ ఉంటుంది ఏంటంటే, సో ఒకవేళ వాళ్ళు వీడియోస్ ని కంటిన్యూస్ గా అప్లోడ్ చేస్తా ఉంటే కొన్ని వీడియోస్ అనేవి మాత్రం ఎక్కువ ర్యాంకింగ్ అయ్యి మిలియన్స్ లో వ్యూస్ ఉంటాయి, కొన్ని వీడియోస్ అనేవి మాత్రం ఒక 5,000, 10,000 వ్యూస్ మాత్రమే ఉంటాయి. ఎవరైనా ఇంకా వాళ్ళ వీడియోస్ ఎక్కువగా ర్యాపిడ్ గా చేస్తా ఉంటే వాళ్ళ వీడియోస్ అనేవి ఒక 2,000, 3,000, 4,000, 5,000 మాత్రమే ఉంటాయి. సో మిలియన్స్ లో ఉన్న వ్యూస్ అదే ఛానల్లో ఉంటాయి, తక్కువగా ఉన్న వ్యూస్ కూడా అదే ఛానల్లో ఉంటాయి. సో ఎప్పుడైనా ఒక కొత్త యూట్యూబర్ కానీ లేకపోతే ఒక కొత్త వ్యూవర్ కానీ వాళ్ళ దానిలోకి వచ్చినప్పుడు, వాళ్ళు ఎప్పుడైనా వీళ్ళ ఛానల్ విజిట్ చేసినప్పుడు వీళ్ళ వీడియోస్ అన్ని చెక్ చేస్తూ ఉంటారు. సో చెక్ చేసినప్పుడు 1 మిలియన్ ఉన్న సబ్స్క్రైబర్స్ కి వాళ్ళ మైండ్ సెట్ మనం ప్రిపేర్ అయిపోయి ఉంటారు. యాక్చువల్ గా వ్యూవర్ అనేవాళ్ళు మైండ్ సెట్ ఎలా ఫిక్స్ అవుతారంటే 1 మిలియన్ ఉన్న సబ్స్క్రైబర్స్ కి ఎక్కువ వ్యూస్ వచ్చి ఉంటాయి కదా, ప్రతి వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చి ఉండాలి కదా అనుకుంటారు. కానీ యూట్యూబ్ లో అలా ఎప్పుడు వర్కౌట్ అవ్వదు, ప్రతి వీడియో క్లిక్ అవ్వదు, ఏదో కొన్ని వీడియోస్ మాత్రమే క్లిక్ అవుతాయి. సో ఒకవేళ ఈ వ్యూవర్ అనే అతను ఏంటంటే వెళ్ళి ఆ ఎక్కువ వ్యూస్ ఉన్న వీడియోస్ ని చూసి, తక్కువ వీడియోస్ ఉన్న కూడా వీడియోస్ ని చూస్తే 1 మిలియన్ ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్లో తక్కువ వ్యూస్ ఉన్న వీడియోస్ ని కూడా చూసి డిసైడ్ చేసేసుకుంటాడు, బహుశా ఈ క్రియేటర్ దగ్గర అంతగా ఏమీ లేదేమో, బహుశా అందుకే వీడియోస్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ వ్యూస్ మాత్రం 5,000, 10,000 వస్తున్నాయి. సో బహుశా ఈ క్రియేటర్ అంత కరెక్ట్ కాదేమో, లేకపోతే క్రియేటర్ దగ్గర అంత మ్యాటర్ లేదేమో అని అనుకుంటారు. సో దానికోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా అయితే వెళ్ళిపోతారు. సో ఎందుకంటే సైకలాజికల్ గా వాళ్ళు ఏమనుకుంటారంటే 1 మిలియన్ మంది ఉన్నారు కానీ వ్యూస్ మాత్రం తక్కువ వస్తున్నాయి, సో సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుని వెళ్ళిపోతారు. సో ఇది ఒక మెయిన్ ప్రాబ్లం అనమాట. సో దానికోసం ఏంటంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు హైడ్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే తక్కువ మంది గురించి అనమాట. తక్కువగా అంటే నాలాంటి వాళ్ళు, బిగినర్స్ అనమాట. ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇప్పుడిప్పుడే గ్రో అవుతా ఉన్నారో వీళ్ళది ఏంటంటే కంటెంట్ అనేది కొన్నిసార్లు మంచిగా ఉండిద్ది వీళ్ళకి, కాకపోతే 1,000 మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు కానీ కొన్ని వీడియోస్కి 20,000, 30,000 వ్యూస్ వచ్చి ఉంటాయి, లేకపోతే ఇంకా ఎక్కువే వచ్చి ఉంటాయి. నా కొన్ని వీడియోస్కి 50,000 వ్యూస్ ఉన్న వీడియో కూడా ఉంది నాది. కానీ నేను ఎందుకు హైడ్ చేసుకున్నాను అని అంటే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా కొత్త వ్యూవర్ నా ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ నా సబ్స్క్రైబర్స్ అని చూస్తారు. ఒకవేళ నా సబ్స్క్రైబర్స్ 1,000 మంది కూడా లేరనుకోండి, 500 మంది, 600 మంది ఉన్నారనుకోండి, సో వాళ్ళు ఏంటంటే సైకలాజికల్ గా ఈ వీడియోస్ నేను అంత బాగా చేసినా వాళ్ళకి వీడియోస్ నచ్చినా గానీ ఇతని దగ్గర సబ్స్క్రైబర్స్ లేరు కదా, 1,000 మంది సబ్స్క్రైబర్స్ గా ఉన్నారు, ఏంది 1,000 మంది సబ్స్క్రైబర్స్ కి ఎన్ని వీడియోస్ ఎంత మంచి వీడియోస్ చేసినా గానీ వాళ్ళు సైకలాజికల్ గా ఎలా థింక్ చేస్తారంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ లేరు, మనం ఎందుకు చేసుకోవాలి, మనం చేసుకోకుండా స్కిప్ చేసేద్దాం. సో ఆ వీడియో వరకు చూసి మాత్రం వెళ్ళిపోతాడు బయటికి. సో అదొక మైనస్ పాయింట్ అనమాట. సో అదే ఈ రెండింటి మధ్యలో ఉన్న వేరియేషన్ అనమాట. అంటే ఎక్కువ మంది వాళ్ళు తక్కువ మంది మధ్యలో కామన్ గా ఉండే ఏంటంటే పీపుల్ పర్స్పెక్టివ్ ఆఫ్ థింకింగ్ అనమాట. ఎలా ఆలోచిస్తూ ఉంటాడు ఒక వ్యూవర్ వచ్చినప్పుడు, ఎక్కువ మంది ఉంటే ఎలా ఆలోచిస్తాడు, తక్కువ మంది ఉంటే ఎలా ఆలోచిస్తాడు, ఆ రెండింటి మధ్యలో డెసిషన్ తీసుకొని మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాడు లేకపోతే బయటికి వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు దీనివల్ల మనం డిసడ్వాంటేజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే దీనివల్ల మనకు జరిగిన నష్టాలు అనమాట. నష్టాలు ఏంటంటే ఎవరైనా ఎక్కువ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నా లేకపోతే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఏదైతే ఉందో, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఉందనుకోండి, ఆ ఛానల్లో సబ్స్క్రైబర్స్ ని హైడ్ చేసుకోవడం వల్ల వచ్చే మైనస్ పాయింట్ ఏంటంటే, సో ఏదైనా బ్రాండ్ ప్రమోషన్స్ అనేవి లేకపోతే ఎక్కువ బ్రాండ్ ప్రమోషన్స్ ఏదైనా ఒక బ్రాండ్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి అని అంటే ఏం చేసింది అంటే మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్న విషయం లిస్ట్ వాళ్ళ దగ్గర ఆటోమేటిక్ గా ఉండిద్ది అనమాట.
సో మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే హైడ్ చేసేసుకుంటామో వాళ్ళకి ఆ లిస్ట్ అనేది కనపడకపోవటం వల్ల వాళ్ళు మనల్ని కన్సిడర్ చేయరు అన్నమాట. అంటే మనకి ఏదైనా బ్రాండ్ ప్రమోషన్కి ఎవరైనా ముందుకు రావాలన్నా కానీ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ హైడ్ చేసుకోవటం వల్ల సో వాళ్ళు ఏంటంటే మన దగ్గరికి అయితే రారు, మనకైతే మెయిల్స్ రావు, మనకేంటంటే వాళ్ళు అడ్వర్టైజింగ్ ఇవ్వడానికి ముందుకు రారన్నమాట. ఇదొక మెయిన్ ప్రాబ్లం ఉంటుంది. సో సబ్స్క్రైబర్స్ని హైడ్ చేసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, హైడ్ చేసుకోకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మెయిన్గా తక్కువగా ఉన్న క్రియేటర్స్తో ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే మనకు ఒక 500 to 1000 సబ్స్క్రైబర్స్ ఉంటారు, మహా అయితే ఒక 1500 to 2000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. మనం హైడ్ చేసుకోవడంలో ఓపెన్ చేసుకోవడంలో పెద్ద ఉపయోగం ఉండదు. కాకపోతే ఏంటంటే ఎందుకు హైడ్ చేసుకుంటామని అంటే హైడ్ చేసుకునే ఆప్షన్ మనకి యూట్యూబ్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అని అంటే సో మనం గ్రో అవ్వాలంటే మనం కొంత స్టేజ్ వరకు రావాలంటే మన సబ్స్క్రైబర్స్ అనేవాడిని కొంచెం మనం హైడ్ చేసుకోవడం ఉపయోగం అన్నమాట. దానివల్ల ఏంటంటే మన ఛానల్ కొంచెం గ్రో అవుతూ ఉండిద్ది. గ్రోత్ అయిపోయిన తర్వాత మినిమం ఒక 40 to 50 thousand సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మనం ఒక్కసారిగా ఓపెన్ చేస్తే ఛానల్ గ్రోత్ అనేది చాలా అంటే చాలా బాగుండిద్ది. మ్యాక్సిమం పీపుల్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ని చూడకుండా మన కంటెంట్ని చూసి మనం సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉండిద్ది. సో ఇది అందుకని ఏంటంటే ఎవరైతే కొత్తగా యూట్యూబ్లో ఇప్పుడు ఛానల్స్ పెట్టారో మీరు కనుక పర్ఫెక్ట్ కంటెంట్ని ఒకవేళ మీరు తయారు చేసి పోస్ట్ చేస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబర్స్ని మీరు హైక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్.